నిన్న కేసీఆర్ గారు సర్కార్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చూస్తే కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా ఉంది. హరీష్ రావు గారు కొత్త సంవత్సరం కదా అని కొత్త సీసా తీసుకొని ఫామ్ హౌస్ కి వెళ్తే మామగారు మాత్రం పాత సారానే పోశారు. పోయిన ఏడాది కూడా కేసీఆర్ గారి బడ్జెట్ భారీగా ఉంది. 256,000 బడ్జెట్ పోయిన సంవత్సరం. పోయిన సంవత్సరం మీరు చేసిన అలోకేషన్స్ లో ఏ మాత్రం స్పెండింగ్ చేశారో ముందు అక్కడి నుంచి మొదలు పెట్టాలి కేసీఆర్ సార్. ముందు తెలంగాణ ప్రజలకు పోయిన ఏడాది బడ్జెట్ అలోకేషన్ ఏమిటి, స్పెండింగ్ ఏమిటి, ముందు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి. పోయిన సంవత్సరం కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 12,000 కేటాయించడం జరిగింది. దళిత బంధు కింద 17,700 కోట్లు కేటాయించడం జరిగింది. ఇలాంటివి ఎన్నో కేటాయించి పోయిన సంవత్సరం అలాట్మెంట్కి స్పెండింగ్కి అలోకేషన్కి స్పెండింగ్కి అసలు పొంతనే లేకుండా ఉంది. మరి ఈ సంవత్సరం మళ్ళీ అదే ఫిగర్లు అదే సారా పోసినట్టుగా ఉంది. ఏ మార్పు లేదు, కటన్ పేస్ట్ చేసినట్టుగా ఉంది బడ్జెట్. మరి పోయిన సంవత్సరం మీ అలోకేషన్స్కి స్పెండింగ్కి పొంతన లేకపోతే ఈ సంవత్సరం మాత్రం మీ అలోకేషన్స్కి స్పెండ్ చేస్తారు అన్న గ్యారంటీ ఏముంది? మీరు అలోకేట్ చేసినంత మీరు స్పెండింగ్ చేయకపోతే ఇక బడ్జెట్ శాంక్టిటీ ఏముంది? ఇక బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడుతున్నట్టు మీరు? ఇక మీ ఇష్టం వచ్చినట్టు అలోకేషన్కి స్పెండింగ్కి అసలు సంబంధం లేకుండానే మీ ఇష్టం వచ్చినట్లు మీరు బడ్జెట్లో ఖర్చు పెట్టుకుంటూ పోతుంటే ఇక ఈ బడ్జెట్ వేస్ట్ పేపర్ కాకపోతే ఏమవుతుంది? చెత్తబుట్టలో పడేయడానికి తప్పితే ఈ బడ్జెట్ దేనికి తరమవుతుందో కేసీఆర్ గారు సమాధానం చెప్పాలి తెలంగాణ ప్రజలకు. ఇప్పటికిప్పుడు కేసీఆర్ గారు 8.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 8.5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఎన్ని మాటలు ఎన్ని హామీలు ఇచ్చారు, ఏమాత్రం నిలబెట్టుకున్నారు? ఒక ముఖ్యమంత్రి అన్నాక ఇచ్చిన మాటకు విలువ ఉండనవసరం లేదా? మాటకు విలువ ఇయ్యని వాడు ఇక ఆ మనిషికి ఏ గౌరవం ఉంటుంది? ఆయన ఇచ్చే మాటకు మాత్రం ఏ విలువ ఉంటుంది? ముఖ్యమంత్రిలో హోదాలో ఉండి కూడా మాటలు మాత్రం కోటలు దాటాయి, చేతలు మాత్రం గడప కూడా దాటవు. ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగునా? ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవాడు ఇలాగేనా వ్యవహరించేది? మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ ఇచ్చిన మాటలకైతేనేమి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకైతేనేమి, అసలు 8.5 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏ మాత్రం న్యాయం చెయ్యని వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక చెప్పిన మాట 33 ప్రాజెక్టులు 33 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు గాను 30,000 కోట్లు ఖర్చు పెడితే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకోవచ్చు. 25 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల వరకు అదనంగా ఆయకట్టు వస్తుంది, పెరుగుతుంది అని చెప్పిన వాడు కేసీఆర్ గారు. మరి మీరు అంత కేటగారికల్గా అంత స్పెసిఫిక్గా 33 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి, 30,000 కోట్లు ఖర్చు పెడితే అవి అయిపోతాయని చెప్పి, 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తాయని చెప్పి మరి ఎందుకు వాటి మీద ధ్యాస పెట్టలేదు? ఎన్నో ప్రాజెక్టులు దేవాదల, ఈ వరంగల్ జిల్లాకు సంబంధించుకున్న దేవాదల ప్రాజెక్టు తీసుకున్నా కానీ కేసీఆర్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు 70% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే కనీసం 30% ప్రాజెక్టులు కూడా కేసీఆర్ గారికి పూర్తి చేయ చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టు 6,20,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని తలపెట్టిన ప్రాజెక్టు, ఆయనే 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తే కేసీఆర్ గారు పూర్తి చేసే 30% పనులకు 4 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు పెరుగుతుంది అన్నా కూడా దాని మీద ధ్యాస పెట్టలేదు. కంతనపల్లి ప్రాజెక్టు అలాగే పోయింది. ఇక ఎస్ఎల్బిసి, డిండి, నక్కలగండి ఇలాంటివి కింద ప్రాజెక్టులు అలాగే వదిలేశారు. సీతారాం ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో అలాగే వదిలేశారు. ఇలా ఒక్కదాని మీద కూడా కేసీఆర్ గారు శ్రద్ధ పెట్టకపోవడానికి కారణం
కాళేశ్వరం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకున్నాడు, మిగతా అన్ని ప్రాజెక్టులను విస్మరించాడు కేసీఆర్ గారు. ఎందుకని అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు కాబట్టి, పెద్ద ప్రాజెక్ట్ అయితే పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి. కనుక ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకున్నాడు, మిగతా అన్ని ప్రాజెక్టులను విస్మరించాడు. పోని కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైనా ఉద్ధరిస్తుందామన్న రాష్ట్రాన్ని అని చూస్తే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక గుదిబండలాగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో తెలంగాణ ప్రజల బతుకులను కాలరాసేశాడు కేసీఆర్ గారు. ఏకంగా 120,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు, 100,000 కోట్లు అప్పే తెచ్చిపెట్టిన ప్రాజెక్టు, ఏటా 13,000 కోట్ల రూపాయలు డెట్ సర్వీసింగ్కే కట్టాల్సిన ప్రాజెక్టు తీరా చూస్తే 3 ఏళ్లకే మునిగిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు 18 లక్షల ఎకరాలకు నీళ్ళివ్వాలని తలంచిన ప్రాజెక్ట్ అయితే ఈరోజు ఇస్తున్నదెంత? 50,000 ఎకరాలు, 1 లక్ష కూడా కాదు. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టును గుదిబండ అనకపోతే ఏమనాలే? ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకుని ఉంటే, చిన్న చిన్న ప్రాజెక్టులు మిగతాయన్నీ పూర్తి చేసుకుని ఉంటే, కాళేశ్వరంకు సంబంధించిన డబ్బు విషయానికే వస్తే రాజశేఖర రెడ్డి గారు అదే ప్రాజెక్ట్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 38,000 కోట్లకు పూర్తి చేయాలనుకున్నాడు. అంత కాదు, అది కాదు అని ఏకంగా 3 ఇంతలు పెంచి 120,000 కోట్లకు పెంచాడు కేసీఆర్ గారు. ఆ ప్రాజెక్టులోంచి కనీసం 30,000 కోట్ల రూపాయలు మిగతా ప్రాజెక్టులు ఖర్చు పెట్టుంటే 30 లక్షల ఎకరాలు ఆయకట్టు వచ్చేది. ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం కాదా? కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఒక్క మాట అయినా, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట అయినా, వాగ్దానాలు చేసిందైనా, ఒక్కటైనా నిలబెట్టుకోవడం జరిగిందా ఈ బడ్జెట్లో? కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. రుణమాఫీ కనీసం బడ్జెట్లో అలాట్మెంట్ అయినా ఉందా? మొత్తం రుణమాఫీ చేయాల్సిన రైతులు 36 లక్షల మంది అయితే దాదాపు 19,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయాల్సి ఉంటే మీరు ఇంతవరకు చేసింది 760 కోట్లు మాత్రమే. ఈ బడ్జెట్లో మీరు కేటాయించింది, పోయిన సంవత్సరం కూడా మీరు కేటాయించారు కానీ స్పెండింగ్ లేదు. సరే, ఈ బడ్జెట్లో మీరు కేటాయించింది కూడా 6,000 కోట్లు మాత్రమే. ఒకవేళ ఈ 6,000 కోట్లు మీరు ఒకవేళ అలాట్మెంట్ చేసిన విధంగా రైతుల రుణమాఫీకే ఖర్చు పెట్టినా కూడా మీరు ఇంకొక 7 లక్షల మంది రైతులకు ఈ 6,000తో రుణమాఫీ చేసినా కూడా ఇంకొక 21 లక్ష మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తూనే ఉండాల్సిన పరిస్థితి. అంటే రుణమాఫీ చేసే ఉద్దేశమే లేదు కేసీఆర్కు. అందుకనే కదా కేటాయింపులు కూడా చేయలేదు ఈ బడ్జెట్లో రుణమాఫీకి కేసీఆర్ గారు. ఇది మాట తప్పడం కాదా? తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చి మోసం చేయడం కాదా? మరి మోసం చేసిన వాడిని 420 అనక ఏమనాలే? తెలంగాణ ప్రజలకు రైతులకు వెన్నుపోటు పొడిచినట్టు కాదా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు ఉండే రైతులకి, అవి ఏవీ లేవు. ఇప్పుడు ఇన్పుట్ సబ్సిడీ లేదు, ఎరువుల మీద సబ్సిడీ లేదు, విత్తనాల మీద సబ్సిడీ లేదు, పంట నష్టపోతే పంట నష్టపరిహారం లేదు. అంటే 30,000 ఇచ్చే పథకాలను బంద్ పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధు ఇచ్చి నేను రైతులకు గొప్పగా ఇస్తున్నాను అంటున్నాడు కేసీఆర్ గారు. నిజంగానే 5,000 సరిపోతే మరి 1,000 మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు మన రాష్ట్రంలో? ఇక 16 లక్షల మంది రైతులు కౌలు రైతులైనా ఉంటారు? అసలు రైతులే కాదన్నాడే. ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంతమంది రైతులను మోసం చేసినట్టు కదా కేసీఆర్ గారు.